జగద్గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక పాదాభివందనములు అలాగే ఈ వేదికను అలంకరించిన మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు అన్నపూర్ణ అండి మరి ఇప్పుడు ధ్యాన ఉగాది ఉత్సవాలు పేరవారం వశిష్ఠ గోతిమి ధ్యాన మహాక్షేత్రానికి గురువుగారు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు అవి ఏప్రిల్ ఏడు నుంచి పదమూడు వరకు ఎంతో చక్కగా అద్భుతంగా ఆ ఉగాది ఉత్సవాల్ని మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అక్కడ ఎప్పుడూ మనం మన లాగా కడతాలు అందరికీ పుట్టిల్లు ఇక్కడ కైలాసపురి అనేది చక్కగా ప్రతి ధ్యాన మహాచక్రానికి అందరూ మన ఇల్లు అని ఇక్కడికి ఎలా వస్తున్నామో అలాగే వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రానికి కూడా అందరూ రావాలి అక్కడ అందరూ చక్కగా మనందరం కలిసి ఆ వేడుకల్లో పాల్గొనాలి మరి లక్ష్మణరావు సార్ చెప్పారు అక్కడ ఆ నిర్మాణం గురించి ఎంత అద్భుతంగా అటు పక్క గోదావరి మధ్యలో ఏటిగట్టు యువతల పక్క పిరమిడ్ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే గోదావరి కనిపించాలి అని సార్ చెప్పారు ఇప్పుడు ఆ నిర్మాణము అలాగే జరుగుతుంది ఎంతో మహా మహా అద్భుతంగా ఆ నిర్మాణం జరుగుతుంది అక్కడ మరి అలాగే అన్ని అన్ని రకాల ఏర్పాట్లు మేనేజింగ్ ట్రస్టీగా మన రావు సారు చాలా చాలా అద్భుతంగా దానికి ఆ క్షేత్రానికి చైర్మన్గా తటపర్తి వీర్రాగు సారు ఉన్నారు మరి అందరి యొక్క సారథ్యంలో అద్భుతంగా ఆ యొక్క నిర్మాణం ఆ ఆ కార్యక్రమం అనేది అందరం కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకుందాము మీ అందరికీ మీ అందరినీ ఆహ్వానించడానికి మేము మూడో తారీఖు బయలుదేరామండి నేను ఇంకొక ఇద్దరు మాస్టర్స్ అనంతలక్ష్మి మేడం వరలక్ష్మి మేడం భీమవరం ఒకసారు సతీష్ గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మేమందరం కలిసి శ్రీకాకుళం విజయనగరం అలాగే వైజాగ్ అనకాపల్లి ఇవన్నీ వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చి మరలా కృష్ణా జిల్లాలో కొన్ని గ్రామాలు కలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి మరి మీ అందరూ కూడా ఏ ఏడు రోజులు అక్కడ ఉండేలాగా ప్రయత్నించండి మనకి ఎంతో అద్భుతమైన శక్తి క్షేత్రాల్ని గురువు గారు ఇస్తున్నారు మరి ఈ శక్తి క్షేత్రాల్లో అందరం సామూహికంగా మనందరిది మనందరం కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం మిత్రులారా మరి మీ అందరూ కూడా రావాలని నేను మిమ్మల్ని అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ